ప్రస్తుతం మనతో మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పరిస్థితి ఇట్లా భద్రకాళి చెరువు చరిత్రలో తెగడం ఇదే మొదటిసారి, దీనికి ఎవరు కారణము, అందరూ నిరాశలే పరిస్థితి వస్తుంది, దీంట్లో ఏం చెప్తారు? ఇది అధికారికంగా చేసినట్టు దోపిడి వల్ల జరిగింది. ఎందుకంటే ఇది ఈ నాణ్యమైన కట్టడాలు ఉంటే ఇట్లా జరగపోవ. దీనికి ఎన్నో విధాలుగా మళ్ళీ ఎంతో టెక్నాలజీ పెరిగింది, మనకు ఒక ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు ఎంత వర్షం పడుతుంది, ఎట్లుంటుంది, ఏందని వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తున్నారు. దానికి తగిన పరిష్కారం చేస్తూ మంచిగా మనం స్పందించేది ఉంటే కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఈరోజు మూడు రోజుల నుండి మునిగి చచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చి చూడడం చాలా సిగ్గుచేటండి. ఎందుకంటే చాలా ఘోరంగా అంటే చాలా అదిగా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఎంతో నాణ్యంగా ఈ చేసిండ్రు అని అన్నారు. ఇక్కడ నాణ్యత ఏడ కనబడుతుంది? నిర్లక్ష్యమే. అధికారులు కానీ నాయకులు కానీ స్పందించక సకాలంలో స్పందించకుండా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగింది. అప్పుడు ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి మనం ఈ వరద వల్ల ప్రాబ్లాన్ని ఎదుర్కొంటున్నాం. అయితే ఎండాకాలంలో కనుక చేపట్టేది ఉంటే ముందస్తుగా ఏమైనా చర్యలు, వర్షం పడ్డాక ఎప్పుడు దూపైతే అప్పుడు బాయిదవ్వుకోవడం కాకుండా మనకు అవసరం వచ్చినప్పుడు ముందస్తుగా ముందాలోచనతో ఒక చర్యలు చేసేది ఉంటే ఇంతగానో ఇంత పరిస్థితికి ఇంత నష్టానికి మనం గురి కాపోదు అని మా ఒపీనియన్. చూడొచ్చు ప్రసన్న, పూర్తిగా అన్ని వర్గాల స్పందన అయితే చూస్తున్నాము. ప్రధానంగా భద్రకాళి చెరువు తెగడానికి మాత్రం అధికార నిర్లక్ష్యం అనే చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు, ఈ సిమెంట్తో నిర్మించినటువంటి ఈ భారీ నిర్మాణాలు కూడా, ఇది 12 మోరీల వాగు అంటారు. ఇది వరంగల్ పెరుకవాడ నుంచి అటు హంటర్ రోడ్ నుంచి కూడా ఈ యొక్క నాలా ప్రవహిస్తుంది. దీని లోపలికి వరంగల్ సంబంధించిన 25 కాలనీల డ్రైనేజ్ కూడా దీంట్లోకి పోవడానికి అయితే నూతనంగా దీన్ని నిర్మించారు. అయితే ఈ నిర్మాణం చేసే ముందు అవతల వైపు భద్రకాళి చెరువు ఉంది కాబట్టి ఆ అవతల వైపు భద్రకాళి చెరువుకు పూర్తి స్థాయి లోపల బండును స్థిరీకరణ చేసి దాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉండేది. అయితే ఆ బండు స్థిరీకరణ చేయడం పక్కన పెట్టి మొట్టమొదటిసారిగా ఈ డ్రైనేజ్ నిర్మాణం వైపే అధికారులు మొగ్గు చూపారు. ఓన్లీ డ్రైనేజ్ కోసం ఆ కింద నుంచి పునాదులు తీస్తూ సిమెంట్తో ఇట్లా నిర్మాణాలు చేశారు. అయితే అదే క్రమం లోపల బండును మొదటగా స్థిరీకరణ చేసి ఆ రాతి కట్టడం చేసిన తర్వాత ఈ నిర్మాణం చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఈ నిర్మాణం కూడా, ఏదైతే ఈ నాలా నిర్మాణం కూడా ప్రస్తుతం అసంపూర్తిగా మిగిలింది. మనం చూడవచ్చు పోతన్ నగర్ వరకు ఎండ్ అయింది, మరోవైపు పోతన్ నగర్ చూస్తున్నాం 100 ఫీట్లతో కూడా ఈ యొక్క 12 మోరీల నాలనైతే నిర్మాణం చేస్తున్నారు. ఇదే నిర్మాణం కనుక భద్రకాళి బండుకు చేసి ఉంటే కట్ట తెగే అవకాశం ఉండేది కాదనేటువంటి కూడా వాదన మరొకటి తెరపైకి వస్తుంది. ఇప్పుడు తెగిన ప్రాంతం కూడా మట్టితో ఉన్నటువంటి కట్ట ప్రాంతం. ఒకవేళ ఈ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా ఇక్కడ నుంచి పొడిగించి పూర్తి స్థాయిలో నిర్మించి ఉంటే ఈ సిమెంట్తో నిర్మించే కాంక్రీట్తో బలంగా నిర్మించడం వల్ల అది తెగే అవకాశం ఉండేది కాదు. అయితే అక్కడ ఈ నిర్మాణాన్ని సగంలో అసంపూర్తిగా ఆపి పక్కనే మట్టితో నిర్మించిన కట్ట ఉండడంతో ఆ కట్ట వద్ద బుంగలు పడ్డాయి. పూర్తిగా కొద్దిగా అక్కడ నుంచి నీళ్లు పొర్లి వస్తూ పూర్తిగా అది వీకనింగ్ అవడం ఈరోజు ఉదయమే పూర్తి స్థాయి లోపల తెగి ఈరోజు భద్రకాళి చెరువు ప్రాచీనమైనటువంటి ప్రాశస్తమైన భద్రకాళి చెరువు ఈ రోజున బయటికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇప్పటి కాదు, దాదాపు 1300 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం లోపల గణపతి దేవుడు నిర్మించారు. దీంతో గొలుసుకట్టు చెరువు నిర్మాణం జరిగింది. దాదాపుగా ఈ భద్రకాళి చెరువు ప్రస్తుతం అర్బనైజేషన్ కారణంగా కూడా ప్రస్తుతం ఒక దిన ఒక పర్యాటక ప్రాంతంగా చూస్తున్నాం తప్ప గతం లోపల ఇది దాదాపు 10,000కు పైగా ఆయకట్టుకు నీరు అందించేది. ఈ చెరువు నుంచి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. దాదాపుగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా లోపలనే అతిపెద్ద చెరువుగా ఒకనప్పుడు ఉండేది. రాను ప్రభుత్వం ఈ యొక్క నాయకుల ఆక్రమణల కారణంగా కూడా ఈ యొక్క పరిమాణం కుచించుకుపోతుంది. దాదాపు 200 పైగా ఎకరాల్లో ఉన్నటువంటి ల్యాండ్లో ఇప్పటికే 50 ఎకరాల పైగా కబ్జా గురైందంటూ కూడా అనధికారికంగా అటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ వెరిసి కూడా ప్రస్తుతం ఈ యొక్క ఎంతో ప్రతిష్టమైనటువంటి భద్రకాళి చెరువును ప్రస్తుతం ఒక ఆట విడుపుగా ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చారు. అయినది కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. కాంట్రాక్టర్లు కూడా నిర్లక్ష్యంతోనే నిర్మాణాలు చేస్తున్నారు. అదే ఈ రోజున ప్రధానంగా ఈ యొక్క చెరువు తెగడానికి కారణమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు అధికారులు, నాయకులు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఇన్నేళ్ళుగా కూడా 13 ఏళ్ల కాలం లోపల దాదాపు 13 శతాబ్దాలు కాకతీయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ చెరువు ఇప్పటి వరకు తగిన దాఖలాలు లేవు. మత్తడి నుంచి నీరు వెళ్తూ కింది ఉన్నటువంటి ఎన్నో వందల చెరువులను నింపుకుంటూ పోయేది ఒక గొలుసుకట్టు నిర్మాణం. ఇప్పుడున్న ఇంజనీర్ల కంటే అత్యద్భుతమైన నైపుణ్యంతో కూడినటువంటి ఇంజనీర్ వ్యవస్థను ఆ రోజు అభివృద్ధి చేశారు. ఏ రోజు కూడా చెరువులు తగిన దాఖలు లేవు. ఆ ఓవర్ఫ్లో ఏ విధంగా అయితే నీరు వెళ్తుందో ఆ లోతట్టు ప్రాంతాల లోపల చెరువులను కుంటలను
ఏర్పాటుచేస్తూ కాకతీయుల ఒక పటిష్టమైనటువంటి చెరువుల వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, ఈ స్థాయి లోపల మెషినరీ ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు దాదాపు 1000 సంవత్సరాల కింద లేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఒక చెరువు కట్ట చూస్తుండగానే చెరువులు తెగిపోవడం అనేది పూర్తిగా నిర్లక్ష్యం అనేది చెప్పుకోవచ్చు. ఇంతటి వర్షాలు పడినా కూడా తట్టుకునేటువంటి భద్రకాళి చెరువు ఈ రోజున తెగిందంటే ప్రధాన కారణం భద్రకాళి ఆక్రమాల గురి కావడం, చెరువు పరిమాణం తగ్గడం, సిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్స్ నాలా నుంచి వచ్చే ప్రతి ఒక్క సీవేజ్ కూడా భద్రకాళిలోకి రావడం, దీని యొక్క రావడం, ఈ తట్టుకునే విధంగా ఈ కట్ట నిర్మాణం చేయకపోవడం, కాలానుగుణంగా దీన్ని స్థిరీకరణ చేయకపోవడమే ప్రధాన కారణం. ఇదే ఈ రోజున భద్రకాళి చెరువు తెగడానికి కారణమైంది. ఇది ఈరోజు అధికారులకు నాయకులకు సంబంధించి ఒక నిర్లక్ష్యం అయితే బయట పెట్టిన పరిస్థితి. ఈ భద్రకాళి చెరువు కట్ట తెగిందని చూస్తేనే చెప్పుకోవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ వేణు.